అన్యూస్కి స్వాగతం. అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించి సమస్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు అన్నారు. పిఠాపురం మండలం కందరాడలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రతి కుటుంబం పొందిన లబ్ధిని తెలుపుతూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సైతన నాగభారతి వరప్రసాద్, ఉప సర్పంచ్ శెట్టి గంగాధర్, కాకినాడ సిటీ వైసీపీ అబ్జర్వర్ ముంగిలి బాబ్జీ, వైసీపీ నాయకులు జవ్వాది కృష్ణమాధవరావు, జవ్వాది నాయుడు, ముమ్మిడి వెంకన్నబాబు, ముమ్మిడి శేఖర్, నలిగట్ల చింతలరావు, సయ్యద్ మొహిద్దీన్, నల్ల రాంబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. जय जगन गार्डन पार्ट मार्कता ग्राम प्रधानमंत्री समस्या मुरी नीर प्रदेश ड्रैन की अवट ప్రజ ఇబ్బంది పడుతున్న వైనాన్ని ఇక్కడ గుర్తించడం జరిగింది. దాన్ని కొద్దిగా పెద్ద ఎత్తున డ్రైన్ నిర్మించవలసిన అవసరం ఇచ్చారు. దాన్ని ఆ మురికి కోపంలో ఎక్కువగా మాకు దోమలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎప్పటికీ దాన్ని పూర్తి చేయకుండా మమ్మల్ని దోమలపాలిట నివసించే పరిస్థితిని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ డ్రైన్ని పూర్తి ప్రక్షాళన చేయడానికి ఆ సమస్య నుంచి తప్పనిసరిగా ముందుకెళ్తామని చెప్పి తెలిపారు. ప్రధానమైన సమస్య డ్రైన్స్ ఎక్కువగా ఉన్నాయి. రోడ్లు చిన్న చిన్నవి కొద్ది చెప్పారు, అవన్నీ కూడా రాసుకుని నోట్ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా అన్ని చూసిన తర్వాత ఈ గ్రామంలో ఏ రకంగా అయితే ఈ నీటిని కూడా మనం అధిగమించగలము అనే దాని మీద నిర్ధారణ వచ్చి అత్యవసరమైన కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఈరోజు నిజంగా ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెమ్మలు మాకు ఇళ్ల స్థలం వచ్చింది, ఇళ్ళ లోన్ కూడా వచ్చింది, మేము ఇల్లు కట్టుకున్నాము ఆ జగన్ బాబు వలన అని చెప్పేసి చెప్పే మాట ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరు నోటంట వస్తుంది. ఎక్కువ శాతం మేము ఇల్లు నిర్మాణం కూడా చేసుకున్నామని చెప్పే మాట ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు నోటంట వినబడుతున్న వైనాన్ని గుర్తించడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ఈ రకంగా వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్కరికి సొంతింటి కళ సార్థకమయ్యేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కందరాడ గ్రామ ప్రజానీకం తరఫున, పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.